अल्लूर जिल्ला चिंतपेल्ली कोय्यूरु मंडल सरिहद्दुलो राष्ट्र प्रभुत्वं हाइड्रो पावर प्रोजेक्ट निर्माण कोसम अनुमति जारी चेसिंदी। మన గొట్టేటి మాధవ గారిది కితాబ్ అనేటువంటి గ్రామం ఉంది, వచ్చారలగా కితాబ్ వచ్చారు, ఆ కితాబ్ అనేటువంటి గ్రామం పోతుంది, మరి ఎంపీ గారి పంచాయతీ కనీసం మాట్లాడు, మన మాట్లాడొద్దు, కనీసం ఆ గ్రామానికి వెళ్ళి సందర్శించొద్దు, కలెక్టర్ గారితో వెళ్ళి ఆమె వెళ్ళింది కనీసం అని చెప్పి కనీసం మాట్లాడలే. అందుకోసం మనమందరం గుర్తెరగాలి, భారత రాజ్యాంగం ఏదైతే అమలు చేస్తుందో ఆ భారత రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలో వ్యవస్థలన్నీ నడిపిస్తున్నాయి. అటువంటి వ్యవస్థలోనే ఈ రోజు మనం ఉన్నాం. 73 74 75 రాజ్యాంగం ప్రకారం డ్యామ్ గురించి మీ అందరికి భయం ఉంది, నాకు ఆల్రెడీ బ్రీఫింగ్ ఇచ్చారు, గిరిజన సంఘం నుంచి నాకు రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చి ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇంకా మనకి ఈ గ్రామాల్లో డ్యామ్ వస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా భయం అర్థమైంది నాకు. ఈ లెటర్ మన గౌరవ వాళ్ళకు కూడా చెప్పినాను, కలెక్టర్ సార్ ఒక 4 రోజుల్లో ఖచ్చితంగా మనకు వచ్చేస్తారు. ఈవో సార్ ఈరోజు హైకోర్టుకి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చింది, వాళ్ళ దృష్టిలో మేము పెడతాము. ఇంకా గ్రామసభ తీర్మానం తీసుకోలేదు, పెసా తీర్మానం గ్రామ సభ జరిగి తీర్మానం తీసుకోకుండా మేమేం చేయము, ఖచ్చితంగా రూల్స్ ఇస్తాను. కానీ ప్రస్తుత ఇప్పటి వరకు 100% ఇక్కడ డ్యామ్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు మనకు మొత్తం ఒక 7 జిల్లాలో ఈ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి కొయ్యూరు మండల సరిహద్దులో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి జారీ చేసింది. వీటిని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అటవీ పర్యావరణ శాఖ అనుమతి కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో గడిచిన 2 సంవత్సరాల కాలం నుండి రెవెన్యూ పారిశ్ర అధికారులు అలాగే న్యూ ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు మొత్తం సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే అనేది చట్ట విరుద్ధమైనది, గ్రామసభ అనుమతి లేకుండా గిరిజన ప్రాంతంలో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్య ఇది రాజ్యాంగ విరుద్ధమైనదని చెప్పి మేము భావిస్తున్నాం. గిరిజన ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉంది, 170 అటువంటి చట్టాలన్నీ అమల్లో ఉన్నా వాటిని తుంగలు తొక్కి ప్రభుత్వం ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజనులకు అటవీ హక్కు చట్టం ప్రకారంగా పట్ట ఇవ్వడానికి 6 నెలల సంవత్సరం పాటు అధికారులు తమ కార్యాలయాలు తిప్పుకుంటున్నారు. కానీ ఒక పవర్ ప్రాజెక్టు కోసం సుమారు 1000 ఎకరాల భూమి, అటవీ భూమిని కారు చౌకగా ఈరోజు కేవలం ఒక్క సంతకంతో ఇచ్చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసాం. ఇది చాలా దారుణమైన విషయం. ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ నిర్మాణం చేపడితే సుమారు 32 గ్రామాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం గురి అవుతాయి. ఆ ప్రాంతంలో కాఫీ, మిరియాలు అలాగే జీడిమామిడి పంటలాంటివి పుష్కలంగా పండుతున్నాయి. గిరిజనులకు ఇవే సరైన జీవనాధారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయడం కోసం కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నేడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కోసం సంబంధిత గ్రామ బాధితులందరూ కూడా ఈరోజు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వరద పరిసర ప్రాంతంలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో పాడేరు సబ్ కలెక్టర్ గారికి ఇప్పటికే విజ్ఞప్తి చేస్తాం, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పవర్ ప్రాజెక్టు కోసం నేటి వరకు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నాన్ని తక్షణం నిలుపుదల చేయాలి, రద్దు చేయాలి, లేకపోతే రాబోయే కాలంలో చాలా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. చింతపల్లి కొయ్యూరు పరిసర ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి జారీ చేసింది. అందుకోసం అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో ఆ గ్రామాల బాధితులు పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. సంబంధిత ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, దాని ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరాం. అయితే దరిదాపు 2 సంవత్సరాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్రాంతంలో సర్వేలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసం గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలు, గిరిజన హక్కుల్ని ధిక్కరించి
ఈ రకమైనటువంటి సర్వేల పేరుతో గిరిజనుల్ని మోసగించేటువంటి ప్రయత్నం అది చేస్తున్నారు. అంతేకాదు కేంద్రం ఇటీవల కాలంలో అటవీ సంరక్షణ చట్టం అని చెప్పి కొత్తగా తెస్తా ఉంది. దీనివల్ల గిరిజనులకి ఇప్పుడున్నటువంటి చట్టాలతో పాటు అడవిని కూడా దూరమయ్యేటువంటి ప్రమాదం వాటిల్లుతుంది. అందుకోసం ఆ చట్టం తేవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే అనుమతులు ఉందో ఇది చాలా సులభంగా ఇచ్చేదానికోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం. అందుకోసం దరిదాపు నెల 15 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రాంతం నుండి ఉన్నటువంటి ఆదిమజాతి గిరిజనులు పోరాటం చేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చివరికి సర్పంచులు కానీ కనీసం మాట పెదవిప్పకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అధికార పార్టీ నాయకుల్ని బుద్ధి చెప్పేటువంటి పద్ధతుల్లో హైడ్రోపవర్ ప్రాజెక్టు బాధితుల తరఫున గిరిజన సంఘం పోరాటం చేస్తుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.